The next day. Next day. Day two. In hostel. విజయాడ వచ్చిండు, అందరం టిఫిన్ చేసినాం. అండ్ వాళ్ళు వచ్చేసి దోశ. ఏం చేస్తాం రా, పరిస్థితి అట్నే ఉంటుంది. అందరం రెడీ అవుతున్నాం, అలా రెడీ అయ్యే షూ వేసుకొని చలో పోయి ఆ జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేసి జాయినింగ్ అయ్యి ఇవాళ జనరల్ షిఫ్ట్ అట 8:30 to 5:30 వరకు అప్పటిదాకా వేసుకొని నేను మళ్ళీ రిటర్న్ వచ్చాను. వీలైతే అక్కడ చూపిస్తా, అద్దు రిస్క్ ఎందుకు, లాస్ట్ టైం తీసినందుకే ఘోరం అయింది. అద్దు పొద్దున 8:30 రమ్మని అన్నారు, 8:30 జాయినింగ్ ఉండే 8:10 అవుతుంది. అండ్ వాళ్ళ డేట్ వచ్చేసి 12 నెక్స్ట్ డే అన్నాడు నిన్నటికి. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఇంకా రాలేదట, సో నేనున్న నరేష్ నా కో అన్నట్టు, కో ఎంప్లాయ్ మావోడు ఇద్దరం అన్నట్టు వాళ్ళ ఇక్కడ అమృతలో జాయినింగ్. మిగతా 6 వచ్చేసి పృథ్వీరాజ్కి వెళ్ళిపోయారు ఆల్రెడీ, అంటే అది ఆ కంపెనీకి వెళ్ళిపోయారు. బయట వెయిటింగ్ సార్ ఎప్పుడు వస్తాడని చెప్పేసి సార్ వచ్చిన వాళ్ళే వెళ్ళిపోయి అన్నీ చూసుకొని మిషన్ మీదకి ఎక్కి బీమ్ 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 అంటేనా చేసేసుకోవడమే. ఇక్కడ మాత్రం ఫస్ట్ టైం సపరేట్గా ఉంటాను నా ఫ్రెండ్స్తో. హాస్టల్లో ఒక 4 తర్వాత అన్నట్టు ఇంటర్ హాస్టల్ ఉండే, ఏమన్నా సాలే వేరే సాలి ఘోరం పెట్టిందా రమిక్ సాలి చిద్దర్లు ఆపినాయా, చిద్దర్లు ఆపినాయా నా చిద్దర్ల అన్నకెళ్ళొస్తుంది, నా అన్నకెళ్ళొస్తుంది నాకైతే. నీకు ఆపిందా సేమ్ అన్నకెళ్ళొచ్చిందా, షెటర్ వేసుకుంటున్నా ఉడకపోతాను, షెటర్ లేకపోతేనో సలు పెడతాను ఇక్కడ తను వేరే డిఫరెంట్. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత తీసుడు ఉండేది నాకు తెలిసినంత వరకు, సో అంతే. ఇక మధ్యాహ్నం లంచ్లో గిట్ల కూడా చూపించరాదు కావచ్చు నాకు తెలిసి, ఈవినింగ్ అయ్యా మళ్ళా. అండ్ వచ్చేసి ఇప్పుడే ఇంటికి వచ్చిన టైం 5 అయింది, 5:00 జనరల్ షిఫ్ట్ అయిపోయింది. మార్నింగ్ 8:30 to 5:00 ఫ్లై 5:00 మమ్మల్ని పంపించేసారు. నరేష్కి వచ్చేసి నెక్స్ట్ వీక్ వెళ్ళి కూడా 1 వరకు కావచ్చు మళ్ళా, జనరల్ షిఫ్ట్ ఉంది వానికి కూడా. అండ్ నాకు వచ్చేసి మా దాంట్లో 2nd షిఫ్ట్ అన్నట్టు, అంటే 2 to 10 9:10 వరకు మధ్యాహ్నం 2 వెళ్ళి 2nd షిఫ్ట్. ఇవాళ సాటర్డే, ఇంటికాడ సాటర్డే అయితే దుమ్ము దుమ్ము ఉంటుంది. ఇవాళ హాస్టలు ఎవరు లేరు, ఇంకా మా వాళ్ళు ఎవ్వరు రాలే ఖాళీ, నేను ఒక్కనే వచ్చిన మొత్తం రూమ్లో. మా వాళ్ళు ఇంక ఎప్పుడు వస్తారో, నరేష్ వచ్చేసి వేరే రూమ్ కదా, సో వాడు కింద ఫ్లోర్లో ఉన్నాడు. అండ్ నేను వచ్చేసి 2nd ఫ్లోర్ నాది, సో నేను ఒక్కనే ఉన్నా, ఇంకెవ్వరు రాలే, ఇచ్చి బోర్ కొడుతుంది, ఎంత అంటే అంత బోర్ కొడుతుంది, అస్సలు మనసున పడతలేదు. అంటే ఎప్పుడు ఇల్లు వదిలి రాలే ఫోకస్ అవుతుంది, ఎప్పుడు నేను ఇల్లు వదిలి లేను ఎక్కువ, ఎప్పుడు మమ్మీతోనే ఉండే కలిసి, మళ్ళీ ఇప్పుడు నేను ఒక్కనే ఉండాలంటే మనసున పడతలేదు. మళ్ళా ఏంటంటే నేను ఒక్కడిని ఉన్నా కూడా ఫ్రీగా ఉంటుండే, ఇంట్లో ఒక్కడనే ఉంటా కదా ఇట్లుంటుండే, మనకు అలవాటైన ఏరియా కాబట్టి. ఇప్పుడు మొత్తం కొత్త ఏరియా కాబట్టి అంత డిఫరెంట్ ఉన్నది, ఫీలింగ్ మొత్తం డిఫరెంట్గా ఉంది. నా హాస్టల్ అయితే ముందట మస్తు ఉన్నది వ్యూ, వ్యూ అంటే మస్తు ఏం లేదు, చాలా గ్రౌండ్ ఉంది అంతే, గ్రౌండ్ అంటే ఏం కాదు చిన్న సీవేజ్ లెక్క ఉన్నది, కొంచెం అటేటన్ అయితే కొంచెం గ్రౌండ్ లెక్క ఉన్నది సుపిత్త. ఇట్లుంది మా హాస్టల్ ముందట మొత్తం, ఇది ఏరియా. నేను రేకుల షెడ్ అనిపిస్తుంది, అది ఇట్లా ఫంక్షన్ హాల్ కావచ్చు నాకు తెలిసిన ద్వారాకైతే, ఎందుకంటే మనం చిన్నప్పటికెళ్ళి తిరిగిన ఏరియాలలో ఫంక్షన్ హాల్ అట్లనే ఉంటుంది అన్నట్టు, రెడ్ వైట్ బ్లూ వైట్ ఇట్లా. ఈ చెర్లపల్లి ఏరియాలో మస్తు ప్లేన్లు తిరుగుతున్నాయి, ఈ ఏరియాలను అయితే మస్తు ప్లేన్లు తిరుగుతున్నాయి. అంటే నేను చిన్నప్పటికెళ్ళి ప్లేన్లు చూడలే ఇంతగానం, ఎప్పుడు ఆకాశంలోకి వెళ్ళట్లా పోతే ఇక్కడ మిల్క్ 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 అనుకుంటా లైట్లు వేసుకొని, అవి చూసినా కానీ ఇంత కిందికి వెళ్ళి ఈ రేంజ్లో చూడలే అన్నట్టు, ఇది ఒకటి కొత్త ఎగ్జైట్మెంట్, చిటికి మా ఆడికి ప్లేన్ పోతుందండి. మా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకోటి తీద్దాం, అప్పుడు పెడదా.
ఇది మా రూమ్ పరిస్థితి. కలిసి ఇక్కడ డిమార్ట్ వచ్చినాం అండ్ వాళ్ళ డే 3 థర్డ్ డే మార్నింగ్ కెళ్ళి ఇదేలే పండుకున్నాము అండ్ వాళ్ళ థర్డ్ డే అందరం కలిసి డిమార్ట్ వచ్చినాం. కర్ణార్తో పోల్చుకుంటే మస్తు పెద్దగా ఉన్నది. అందరు ఉన్నారు మన వాళ్ళు వెనక వెయిటింగ్. పోయి చూద్దాం లోపల, అంటే కొంతమందికి బాక్స్ బ్యాగ్స్ ఇవన్నీ లేవు, లోపలికి తీసుకొని చూద్దాం. అయిపోయింది, అందరం కలిసి మెయిన్ రోడ్కి వచ్చినాం. ఇక డిమార్ట్లో మస్తు మంది ఉండే, వీడియో తీసి కుదరలే. ఆ ముందట పోతున్నారు మన వాళ్ళు, వెనక నేను వస్తున్నా. మా వాళ్ళు జరంత ఫీల్ అవుతారు, హై ఫీల్ అవుతారు వీడియో తీస్తే, అందుకని అలా ముందట తీస్తలేను. ఇక్కడ మళ్ళీ మా వాళ్ళందరినీ ఆటో ఎక్కించుకో, చెర్లపల్లి దగ్గర అక్కడ వెళ్ళాలి. ఎందుకు వెళ్తలే, ఫేస్ వన్ వెళ్తలే, ఫేస్ టూ వెళ్తలే. మాది మేమైతే ఇప్పుడు కుషాయి కూడా ఏరియాకి వచ్చినాం. ఇదే సిచ్యువేషన్ ఇక్కడ. ఓకే, ఇప్పుడే అంత అయిపోయింది, ఇప్పుడే అంత అయిపోయింది. ఇంటికి వచ్చి అంటే హాస్టల్ దగ్గరికి వచ్చినాం. హాస్టల్ దగ్గరికి వెళ్ళి అంటే గర్ల్స్ దేరే బాయ్స్ దేరే కదా, ఫస్ట్ గర్ల్స్ నాళ్ళ దగ్గర దింపేసి వాళ్ళ సామాన్లు అలాకి ఇచ్చేసి మాకు బోనస్లో ఒక బ్యాగ్ అంట కట్టారు. అంటే మేము కవర్ పట్టుకెళ్ళలే, సో బోనస్లో మాకు బ్యాగ్ వచ్చింది. బోనస్ అంటే ఉప్పుకెట్లా కాదు, పైసలు అది కూడా. తర్వాత నెక్స్ట్ వెళ్తున్నాము, వాళ్ళకి ఎటు హాస్టల్ కట్ వెళ్తున్నాము. ఫస్ట్ గర్ల్స్ వస్తుంది అక్కడ, అలా వేసేసి నెక్స్ట్ మా హాస్టల్కి కొంచెం ఫ్రెష్ అప్ అయి పోయే వరకు డిన్నర్ రెడీ ఉంటుంది కావచ్చు. డిన్నర్ తినేయడమే, మా వాళ్ళు ముందర ఒకటి చూపిస్తా. అనిపిస్తురా పాపం, ఎప్పుడు ఎట్లా పోయినా లగేజ్ మొత్తం మార్తీయానికే ఎత్తురు.